style. చిన్నపిల్లలకి మనం ఎక్కువ పింక్ ప్రిఫర్ చేస్తుంటాం, ఎందుకంటే చాలా క్యూట్గా ఉంటారు కదా చిన్నపిల్లలు. సో మనకి అదే టైప్లో మనకి డ్రెస్సెస్కి మ్యాచింగ్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. లైక్ మనకి పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నారనుకోండి, ఈ పింక్ కలర్ ఫుట్వేర్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. లైక్ మనకి డిజైన్ కూడా చూసారు కదా, మనకి రిబ్బన్ ఫ్లవర్స్ టైప్లో కూడా కనిపిస్తుంది, దానిపైన మనకి స్టోన్స్ ఉన్నాయి, అలాగే కంప్లీట్ మనకి సిల్వర్ ఇష్యూ వచ్చేసరికి మనకి పింక్ కాంబినేషన్లో. అలాగే వాళ్ళు ఎక్కడ కూడా ఫుట్వేర్ వాళ్ళకి కంఫర్ట్గా ఉండేటట్లు వాళ్ళకి ఈ లైక్ మనకి బెల్ట్ టైప్లో కూడా సిస్టమ్ ఉంది, అలాగే లైట్ హీల్స్. సో చిన్నపిల్లలకి చాలా ఇష్టం అండి, లైక్ మన హీల్స్ వేసుకొని వాళ్ళు తిరుగుతూ ఆడుతూ కూడా ఉండుంటారు. లైక్ వాళ్ళకు కూడా అండి, మనకైతే ఎటువంటి డిజైన్స్ అనేవి వస్తున్నాయి, మనకన్నా ఎక్కువ చిన్నపిల్లలకు డిజైన్స్ వస్తున్నాయి ఫుట్వేర్లో. లైక్ మనకి ఇవైతే వాళ్ళకి చాలా బాగుంటాయి అనమాట. మన దీని ప్రైస్ ఇంత మనకి లైక్ డిజైనర్ వేర్ పీస్ లాగా కనిపిస్తుంది కదండి, కేవలం దీని ప్రైస్ వచ్చేసరికి మనకి పాయల్ ఫుట్వేర్లో 400కి మాత్రమే దొరుకుతుంది. సో మేము ఇదే టైప్ కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. లైక్ హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ షూస్ టైప్ అనుకోండి, కంప్లీట్ షూ టైప్ కాకుండా ఇది కొంచెం హాఫ్ షూస్ లాగా వస్తాయి అన్నమాట. లైక్ మనకి ఒక రిబ్బన్ ఫ్లవర్స్తో వచ్చేసరికి రిబ్బన్ ఫ్లవర్స్తో డిజైన్స్ ఇచ్చారు, ఒక 4 or 5 కలర్స్. సో మనకి ఎక్కువ ఏంటంటే మల్టీ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే అన్నిటి మీదకి ఈజీగా సెట్ అవ్వాలి కదా. సో వాళ్ళకు కూడా అండి చాలా మెత్తగా ఉంటాయి, అలాగే వాళ్ళకు కూడా ఏంటంటే చిన్నపిల్లలు మనకి ఎక్కువ కలర్ఫుల్గా చూస్తుంటారు, వాళ్ళ కళ్ళకి చాలా కలర్స్ డిఫరెంట్గా కనిపిస్తుంటే వాళ్ళకి ఎక్కువ నచ్చుతూ ఉంటాయి. సో మనం ఇది ఇట్లాంటివి ప్రిఫర్ చేయొచ్చు. మరి ఎక్కువ హీల్ కూడా కాదండి, జస్ట్ మనకి హీల్ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు, మనకి ఎక్కడైతే యూస్ చేసి అదే ఫ్యాబ్రిక్ అదే మెటీరియల్తో మనకి లైక్ చిన్న హీల్ లాగా ఇచ్చారు. మనకి పైన వచ్చేసరికి కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి, మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్స్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందని మెయిన్ థింగ్. మనకి దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం 540 రూపీస్కే వస్తాయి అన్నమాట. మనకి ఏంటంటే మెయిన్ పాయిల్ ఫుట్వేర్ వాళ్ళు మనకి రీజనబుల్ ప్రైజెస్లో అండి, అంటే జనరల్గా ఏమవుతుందంటే బయట మార్కెట్ వాల్యూస్ మార్కెట్ రేట్స్ ఎలా అయితే ఉన్నాయో అదే రేట్స్కి మనకి ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఎక్కువ లేదా చాలా ఎక్కువ కాస్ట్ అలా ఏం లేదండి, రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతూ ఉన్నాయి. లైక్ మనం ఇంకా కూడా చూడొచ్చండి, మనకి ఈ టైప్ అయితే మనకి 3 ఇయర్స్ వరకు, సో 3 ఇయర్స్ 1 ఇయర్ పిల్లల నుంచి 3 ఇయర్స్ వరకు అయితే ఇటువంటి డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు చూడొచ్చు సింపుల్ లైక్ డిఫరెంట్ స్టోన్స్ డిజైన్స్ కానివ్వండి, లేకపోతే ఒక స్మూత్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసి, అలాగే ఇంకా చిన్నపిల్లలు ఒక 2 ఇయర్స్ పిల్లలు అనుకోండి లైక్ మనకి ఒక డిఫరెంట్ రిబ్బన్ లాగా ఇచ్చేసి, అలాగే ఇంకొంచెం పెద్ద పిల్లలకి ఉన్నాయండి 4 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ వరకు ఉన్నాయన్నమాట. 10 ఇయర్స్ వరకు కూడా మనకి ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తున్నాయి. లైక్ ఇది మనకి చూసినట్లయితే కనుక మనకి ఫ్రంట్ ఫింగర్స్ పార్ట్ మొత్తం కూడా క్లోజ్ అయి ఉంటుంది, దానిపైన ఒక డిఫరెంట్ ఫ్లవర్ ఇచ్చారు, అలాగే మనకి పైనక స్ట్రెచ్ అయ్యేటట్లు వాళ్ళకి కంఫర్ట్గా ఉండేటట్లు మనకు ఒక ఎలాస్టిక్ టైప్లో కూడా ఇచ్చారండి. లైక్ అదే డిజైన్ ఏంటంటే మనకి ఇది ఒక నెట్టెడ్ టైప్లో ఇచ్చారు, గోల్డ్ నెట్టెడ్ టైప్లో. సో అదొక డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఇక్కడ స్టోన్స్తో ఫ్లవర్ ఇస్తే మనకి ఇక్కడ ప్లెయిన్ ఫ్లవర్లా ఇచ్చారు. లైక్ ఇదైతే కనుక మనకి బ్లాక్ కలర్ అండి, బ్లాక్ కలర్ నెట్ ఇచ్చారు. సో ఈ చెప్పలు కూడా చిన్నపిల్లలకు చాలా బాగుంటాయి, ఎందుకంటే మనకి నెట్ టైప్ ఇచ్చినప్పుడు మన స్కిన్ అనేది కింద ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఒక డిఫరెంట్ లుక్ అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ మీరు చూడొచ్చు ఇంకా కూడా చిన్నపిల్లలకి డిఫరెంట్ స్టోన్స్ డిజైన్ కానివ్వండి, కొంచెం పార్టీ వేర్ కలెక్షన్స్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ కలర్స్. సో మనకి ఏంటంటే కొన్ని కలర్స్ అనేవి చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి అన్నమాట, అన్ని టైప్ ఆఫ్ కలర్స్ అనేవి దొరకడం కష్టము. సో మనకి ఇవి కనుక చూసినట్లయితే మనకి డిఫరెంట్ మనకి ఫ్రంట్ మాత్రం లైక్ షూలాగా కనిపిస్తుంది, మొత్తం బ్యాక్ సైడ్ కూడా మొత్తం క్లోజ్ అనమాట, లైక్ కొంచెం మాత్రం మనకు ఓపెన్ అవుతూ కనిపిస్తుంది. లైక్ పైన డిఫరెంట్ ఫ్లవర్స్ కానివ్వండి, చాలా డిఫరెంట్, ఇంకా కంప్లీట్ షూస్. సో వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీదకి ఏంటంటే మనకి లైక్ షూస్ లాగా యూస్ చేస్తుంటారు అనమాట పిల్లలు. సో మనం చిన్నపిల్లలు అండి, మనం పాతకాలంలో ఎక్కువ చూస్తుంటాం కదండి, ఎక్కువ వేటగాళ్ళని వాళ్ళు రాజుల కాలం నాటి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. లైక్ వాళ్ళు వేటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటుంటారు అనమాట, లైక్ అవన్నీ చూసి మన చిన్నపిల్లలు కూడా అలాంటివి కావాలని ఎక్కువ గొడవ చేస్తూ ఉంటారు. లైక్ మనకి ఇది లేడీస్లోనే ఈ టైప్ ఆఫ్ ఫుట్వేర్ వస్తున్నాయండి. మనకి పైన చూసారు కదా, ఆ కాలంలో ఏంటంటే ఎక్కువ చర్మము స్కిన్ పులి చర్మం అని ఇట్లా యూస్ చేస్తూ ఉండేవాళ్ళు, అదే టైప్ ఆఫ్ డిజైన్లో మనకి ఈ ఫుట్వేర్ అనేది మనకు తయారు చేశారు. లైక్ మనకి స్కిన్ లాగా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది, అలాగే మనకి ఫ్యాబ్రిక్ కింద యూస్ చేసిన ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏంటంటే షైనబుల్ అనమాట మెటీరియల్. అట్ ది సేమ్ టైం మనకి కింద ఆల్సర్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది, మనకి ఎక్కడ కూడా మరీ స్ట్రాంగ్గా ఇట్లా ఉండకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇవి మనకి ఏంటంటే కంప్లీట్ చెప్పల వైస్ కాకుండా కొంచెం లాంగ్ వస్తాయి అనమాట, కొంచెం కాళ్ళకి మడాల పై వరకు వస్తాయి ఫుట్వేర్. సో లైక్ మనకి ఏంటంటే సింపుల్గా ఇవ్వకుండా మనకు ఒక చిన్న ఫ్లవర్ మోటివ్ డిజైన్ టైప్లో మనకు ఒక బ్లాకెట్ టైప్లో ఇచ్చారు. లైక్ మనకి ఇది ఎట్లా ఫుట్ మనం పెట్టాలి అంటే మనకు జిప్ సిస్టమ్ ఉంటుంది. సో జిప్ తీసేసి మనం కంప్లీట్ ఫుట్ లోపల పెట్టుకున్నాక
మనం జిప్ క్లోజ్ చేస్తే సరిపోతుందండి. లైక్ మనకి ఏంటంటే ఇంత క్లోజ్డ్గా ఉన్నప్పుడు మనకి లోపల ఇదనేది వస్తుంది అనమాట, మనకి స్కిన్ కూడా చాలా ఇదవుతూ ప్రాబ్లం అవుతూ ఉంటుంది, లేకపోతే గాలి అనేది సరిగ్గా ఆడకుండా ఉంటుంది. లైక్ మనకి చూసారు కదా లైక్ చిన్న చిన్న హోల్స్ లా ఇచ్చారు, సో దానివల్ల మనకి ఎయిర్ అదంతా కూడా ప్రాబ్లం ఉండదు, మనకి చాలా స్మూత్గా కూడా ఉంటుంది మెయిన్ థింగ్. సో చిన్నపిల్లలు కాబట్టి ఇటువంటి కంఫర్ట్స్ అనేవి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉండాలండి. లైక్ ఇదే టైప్ ఆఫ్ ఫుట్వేర్ మనకి ఇంకా చాలా రకాల కలర్స్ ఉన్నాయి, మనం చూడొచ్చు రెడ్ కలర్, బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్, ఇలా చాలా రకాల కలర్స్ ఉన్నాయి. అలాగే మనకి ఇది వచ్చేసరికి కేవలం 380 రూపీస్ మాత్రమే అండి. సో మనకి 1 ఇయర్ పిల్లలకు కూడా మనం డిఫరెంట్ డ్రెస్ కాంబినేషన్స్ అనేవి వేస్తూ ఉంటాం కదండి. సో వాళ్ళకి ఏంటంటే ఫ్రాక్స్ వేసినప్పుడు చాలా క్యూట్గా ఉంటారు. సో ఇటువంటి ఫుట్వేర్ కనుక మనం వాళ్ళకి వేస్తే కనుక ఇంకా కూడా చాలా అందంగా చాలా క్యూట్గా కూడా కనిపిస్తూ ఉంటారు. మనకి లైక్ ఇది మెరూన్ కలర్ ఇచ్చారండి, పైన ఒక డిఫరెంట్ మెరూన్ షేడ్ ఉన్న చెంకీ డిజైన్ ఇచ్చారు. అలాగే మధ్యలో సెంటర్లో ఒక పెద్ద కుందన్, ఎందుకంటే చిన్నపిల్లలది మరీ హెవీ డిజైన్స్ అవి చెప్పలే, చిన్నపిల్లలు అంటే చాలా చిన్నగా ఉంటాయి. సో హెవీ డిజైన్స్ కన్నా ఇటువంటి డిఫరెంట్ కుందన్ ఇస్తే చాలా బాగుంటుంది. యా మనకి చక్కగా స్ట్రెచ్ అయ్యేటట్లు చాలా కంఫర్టబుల్గా మనకి ఎలాస్టిక్ ఇచ్చారు. లైక్ మనకి మరీ పెద్ద హీల్ ఉండదండి, వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది హీల్ కూడా. అది అట్ ది సేమ్ టైం మనకి ఇది అనేది ఇక్కడ సరిపోతుంది, లెవెల్గా ఉంటుంది, మరి ఎక్కువ హీల్ అప్ అండ్ డౌన్ కాకుండా లెవెల్గా కూడా ఉంటుంది. మనకి ఈ ఫుట్వేర్ వచ్చారు కూడా మనకి కేవలం 250 రూపీస్ అయ్యండి. సో లైక్ మనకి ఏంటంటే ఇదే ఈ సైజ్లోనే కాకుండా ఇంకొంచెం డిఫరెంట్, ఇంకొంచెం 1 ఇయర్ పిల్లలకైతే అది సరిపోతుంది, 2 ఇయర్స్ ఇంకొంచెం హెవీ డిజైన్, ఇంకొంచెం పెద్ద హీల్ కావాలనుకున్న మనం ఈ టైప్ ప్రిఫర్ చేయొచ్చు. లైక్ మనకి చూసారు కదా ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి మనకి పైన కుందన్స్, అలాగే చెంకీస్, డిఫరెంట్ బడ్స్ లాగా మనకి డిఫరెంట్ ఎలా ఇచ్చారంటే ఒక బీట్స్ టైప్లో ఇచ్చేసారు, చిన్న చిన్న బీట్స్ ఇచ్చేసి మనకి డిఫరెంట్ కాన్సెప్ట్తో మనకి డిజైన్ చేశారు వీటిని. లైక్ మనకి ఇక్కడ ఇది కూడా అండి, అంటే స్ట్రెచబుల్లో మనకి ఎలాస్టిక్ కూడా ఇచ్చారు. అలాగే కింద అండి, కింద మనకి ఏంటంటే కొంచెం హీల్ ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు లైక్ మనకి ఈ టైప్ ఆఫ్ హీల్ ప్రిఫర్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మనకి హీల్స్ వేసుకున్నప్పుడు దట్ పెద్దవాళ్ళకి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అట్ ది సేమ్ టైం చిన్నపిల్లలు అంటే ఇంకా ఆడుతూ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ కంఫర్ట్గా ఉండాలి, మనం అలా చూడాలి. లైక్ మనకి కింద రబ్బర్ సిస్టమ్ ఉంది కదండి, దీనివల్ల ఏమవుతుంటే ఎక్కువ జారదు అనమాట. ఇది కూడా లైక్ మనకి ఒక స్ట్రాప్స్ టైప్లో ఉంది, అది కూడా స్మూత్గా ఉంటే ఎక్కువ జారుతుంది. ఈ టైప్లో ఉంటే మనకి ఎక్కువ స్కిడ్ అవ్వదు అనమాట. లైక్ మనకి ఇలాగే కాకుండా ఇంకొంచెం పెద్ద పిల్లలు, ఐ మీన్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయితే మనం ఈ టైప్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. లైక్ మనకి డిఫరెంట్గా ఉంటుందండి, ఇది సింపుల్గా ఉంటుంది. లైక్ మనకి చిన్న చిన్న చైన్స్ టైప్లో ఇచ్చేసి కింద డ్రాప్స్ లాగా హ్యాంగ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ. సో మనకి ఏంటంటే 2 కలర్స్ ఇచ్చారు, ఒక మెరూన్ షేడ్ ఉన్న కలర్, అలాగే వైట్ స్టోన్స్తో ఇచ్చారు, సింపుల్గా ఇచ్చారు. మనకి ఇదంతా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదండి, ఒక ఇదేమో ఒక డిఫరెంట్ మెటల్ కలర్లో కనిపిస్తుంది, ఇదేమో గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. లైక్ మనకి ఒక స్ట్రెచబుల్, మనకి ఏంటంటే కంఫర్ట్గా బేస్ ఉండటానికి మనకి ఎలాస్టిక్ అనేది ఇచ్చారు. సో అది కూడా సింపుల్గా కాకుండా ఒక లవ్ సింబల్ షేప్ అనేది యాడ్ చేసి ఇచ్చారు. సో దానివల్ల ఏమవుతుందంటే లుక్ బాగుంటుంది అనమాట, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి ఈ ఫుట్వేర్ వచ్చారు కూడా మనకి 450 రూపీస్ మాత్రమే వస్తున్నాయండి. లైక్ మీరు చూడొచ్చు ఇంకా చాలా రకాల ఫుట్వేర్ ఇక్కడ ఉన్నాయండి, 1 ఇయర్ పిల్లల దగ్గర నుంచి 10 ఇయర్స్ వరకు. లైక్ మనకి పెద్దవాళ్ళకి ఎటువంటి డిజైన్స్ అయితే దొరుకుతున్నాయో చిన్నపిల్లలు కూడా అటువంటి డిజైన్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వాళ్ళకి మెయిన్ థింగ్ అండి, చిన్నపిల్లలకు చాలా కంఫర్ట్గా ఉండేటట్లు, అలాగే వాళ్ళకి హీల్స్ కావాలంటే హీల్స్, జనరల్ రెగ్యులర్ వేర్ కావాలంటే రెగ్యులర్ వేర్, పార్టీ వేర్ కావాలంటే పార్టీ వేర్, పార్టీ వేర్లో సింపుల్ డిజైన్స్, హెవీ డిజైన్స్, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో కావాలి, అలా కూడా వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి ఇక్కడికి దొరుకుతూ ఉన్నాయి. మరి చూసారు కదా ఈ నైట్ మన షాపింగ్ కార్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుట్వేర్. సో పాయల్ ఫుట్వేర్లో వచ్చేసరికి ఇంకా ఇటువంటి కలెక్షన్స్ కనుక మీరు ఇక్కడికి వచ్చినట్లయితే చాలా డిఫరెంట్ కలెక్షన్స్ మీరు చూడొచ్చండి, అలాగే షాపింగ్ కూడా చేయొచ్చు. సో అన్ని రీజనబుల్ ప్రైజెస్లో మనకి చాలా కంఫర్ట్తో, సో డిఫరెంట్ డిజైన్స్ కూడా మనకి పాయల్ ఫుట్వేర్లు అనేది దొరుకుతూ ఉన్నాయి. సో మరొక డిఫరెంట్ కాన్సెప్ట్తో మరి ఒక ఎపిసోడ్లో మీ షాపింగ్ కార్ట్లో మళ్ళీ కలుద్దాం అండి. ల్యాండ్ కీప్ స్మైలింగ్, బై బాయ్. Style.